మైపూర్ పట్టణంలో మరి నాకు తెలిసి కడపీలు అని కాదు రాయలసీమలోనే అతిపెద్ద పశువుల సంత మైపూర్లో నిర్వహిస్తాడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇక్కడ కొన్ని సౌకర్యాలు లేనందువల్ల ఉన్నటువంటి స్థలం సరిపోవడం వల్ల రోడ్డు మీద కడప కను రోడ్డు మీద మరి వెహికల్స్ ఆపుకోవడం అక్కడ పశువులు కట్టేసుకుంటూ ట్రాఫిక్ ఇన్కన్వీనియంట్ అవుతా ఉంటుంది. ఇంకా రోడ్డు ఇది అభివృద్ధి చెందే అవకాశం సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన ఆదాయం వస్తుంది త్రూ సంత ద్వారా. మరి అటువంటి కార్యక్రమంలో రైతులకు వచ్చినటువంటి వారి అందరూ కూడా సరైన సౌకర్యాలు కల్పించాలా వసతి కల్పించాలనే ఉద్దేశం మీద ఈ యొక్క సంతనం బద్రీ రోడ్లో మరి కలెక్టర్ గారితో తీసి చెప్పి ఆయన ద్వారా దాదాపు 5 ఎకరాల ల్యాండ్ కూడా మనం రెవెన్యూ వారు మార్కెట్ అడిగి పడతాయి. మరి అదే కాకుండా గౌరవ కలెక్టర్ గారు అక్కడ సంతను ఏర్పాటు చేసేదానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి బోర్ కానివ్వండి లెవెలింగ్ కానివ్వండి అక్కడ గేట్ పెట్టేదానికి కానివ్వండి అక్కడ సెక్యూరిటీ చెక్ పోస్ట్ కానివ్వండి వీటన్నిటి కలిసి దాదాపు 1,50,00,000 రూపాయలు కలెక్టర్ గారు ఫండ్స్ ఇచ్చారు అవి కూడా పూర్తి. అందువల్ల రేపు డిసెంబర్ 3వ తారీఖు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి శనివారం జరిగే సంతరం అక్కడికి తరలించి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి రైతులు అమ్ముకునేటువంటి రైతులు కానివ్వండి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తున్నాం. మరి మనం చూస్తాం కొన్ని ఏళ్ళ నుంచి కూడా మైలు పడ రోడ్ల మడి కూరగాయల షాపులు ఉంటాయి మార్కెట్ జరుగుతుంది. ఒక్కోసారి ఆ సెంటర్లో బొరిపెట్ట రోడ్డు కాడ జరుగుతుంది. మరి అక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకొని రోడ్డు కన్వీనియంట్ లేకుండా ట్రాఫిక్ ఇన్కన్వీనియంట్ లేకుండా యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోతున్నారు. మరి ఇప్పుడు అంకాల బంకాడ పెట్టుకుంటారు అక్కడ కూడా మార్నింగ్ 5 దగ్గర వచ్చినటువంటి పల్లెల నుంచి రైతులు తెచ్చినటువంటి ట్రాక్టర్లో కానివ్వండి వెహికల్స్లో వస్తాయి కూరగాయలకి అన్నీ కూడా ఇబ్బంది జరుగుతుంది. అటువంటి పరిస్థితి జరగకూడదనే ఉద్దేశం కదా. ఇప్పుడు ఇక్కడే మార్కెట్ యార్డ్లో మరి కొన్ని షెడ్ చేసాం జరిగింది ఆ షెడ్లో మరి మార్కెట్ కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడ తరలిస్తే అన్ని రకాల అటు పండించినటువంటి పంట రైతులు తెచ్చి అమ్ముకునేటందుకు కానివ్వండి మరి అదే విధంగా వినియోగదారులకు కానివ్వండి ఎక్కడికి అక్కడికి ఇక్కడ తిరగకుండా ఒకే ప్లేస్లో అన్ని రకాల మరి కూరగాయలు దొరికే విధంగా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా ఆ స్టాల్స్ కూడా ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. దానివల్ల అన్ని రకాల ఎక్కడే కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఎలాంటి ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకుండా సౌకర్యాలు కల్పించి ఎదురు చేస్తున్నాం. మరి ఈరోజు మీటింగ్ పెట్టి ఆ వ్యాపారస్తులను పిలిపించడం వాళ్ళు కూడా సుఖంగా వ్యక్తం చేశారు. మరి ఇవన్నీ కూడా 3వ తారీఖు నుంచి షిఫ్ట్ చేయట్లేదు. కానీ అదే కాదు ఇంకా మైలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని టెండర్స్ అయ్యాయి ఇంకా కొన్ని టెండర్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. మోస్ట్లీ డిసెంబర్ 8వ కానీ జనవరి 1వ కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టడానికి అవకాశం అదే ఒకటే అన్ని రకాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అందరికీ సౌకర్యాలు కల్పించాలి ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా పరిపాలన చేయాలని చెప్పి చూస్తాం దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి మాట్లాడతాను.